గౌరవాన్ని కాపాడుకుంటారు. ఏమనుకుంటున్నారు ఈ కూటమి? దాంతోపాటు ఎందుకు సహనం కోల్పోతున్నారు? ఎందుకంటే దుర్బుద్ధి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు, ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను వాడొచ్చండి? ఒకవేళ చూపెడితే 3,000 నీకు చూపెట్టు. ఎవరికైనా తల్లి తల్లే కదండి. ఏంట భాష నీ అమ్మ మొగుడు, లేకపోతే నీ బాబు? ఈ పత్రాలన్నీ రాజకీయంలో సభ్య సమాజం ఆశిస్తారండి? ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను. ఏమన్నా దయచేసి అనాపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావండి మాలాంటి వాళ్ళకి? కానీ నా సభ్యత సంస్కారం మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టుకు పుట్టావా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన తేవడానికి ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా? మనుషులు మాట్లాడే మాట్లాడినా చాచా పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. నీ పేరుతో ఉచ్చరించడానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి అటుకంటే మొక్కలెడ్డి వాళ్ళ చౌలుకు కారణమవుతున్నావు. ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవల్కి వచ్చి నిజ జీవితంలో వాళ్ళ సర్వైవల్కి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకొని. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకొని. కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికలు తానా అంటే తందాన అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందాన అంటుంది. ఎన్నికల నిబంధనలకి ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించుకుంట వాళ్ళ చావులకు కారణమవడానికి వాళ్ళు అవడం భావ్యమా? ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకున్నాం ఎన్నికల కమిషన్? ఈ చౌక కార్యాలకి ఏం నిర్ణయించి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థి